నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు ఉక్రెయిన్ పై కొనసాగుతున్న మాస్కో సేనల దండయాత్రన్ను రష్యా ఆక్రమించుకున్నట్లు ధృవీకరించిన కీవ్ రష్యా వెంటనే దాడులాపాలని ప్రపంచ దేశాల డిమాండ్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానం భారతీయుల తరలింపుపై పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్ సహకారం అందిస్తున్నట్లు ప్రకటించిన క్రిమ్లిన్ పదిహేను కోట్ల ఒప్పందంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జితేందర్ రెడ్డి డీకే అరుణ పాత్రపై పోలీసుల దర్యాప్తు అక్రమ తవ్వకాలకు అడ్డాగా ఎస్ఆర్ఎస్పీ కాలువ వరంగల్ జిల్లాలో ఇష్టారాజ్యంగా మట్టి తరలింపు యూపీలో కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్ పది జిల్లాల పరిధిలో యాభై ఏడు స్థానాలకు ఎన్నికలు ఉక్రెయిన్ పై యుద్దాన్ని తీవ్రతరం చేసిన రష్యా సేనలు ఎనిమిదవ రోజు మరింత వేగంగా దూసుకెళ్తున్నాయి ఓవైపు ఉక్రెయిన్ ను శాంతి చర్చలకు ఆహ్వానిస్తూనే మరోవైపు రష్యా దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది కేర్సన్ నగరాన్ని మాస్కో సేనలు హస్తగతం చేసుకున్నాయని ఉక్రెయిన్ తెలిపినట్లు ఏఎఫ్పి న్యూస్ ఏజెన్సీ ధృవీకరించింది ఉక్రెయిన్లో ఓ నగరాన్ని రష్యా ఆక్రమించుకున్నట్లు తొలిసారి ఉక్రెయిన్ తెలిపింది మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా బాంబుల దాడి కొనసాగుతూనే ఉంది కీవ్లోని డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ సమీపంలో రెండు భారీ పేరుళ్లు సంభవించినట్లు ఉక్రెయిన్ స్థానిక పత్రిక వెల్లడించింది అంతకు ముందు కూడా రెండు భారీ పేలుడు ఘటనలు సంభవించినట్లు తెలిపింది ఉక్రెయిన్లోని వివిధ నగరాలకు వైమానిక దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఆ దేశం అప్రమత్తమైంది కీవ్ కీవ్ ఒబ్లాస్ట్ మైకో లైవ్ సహా పలు నగరాల్లో వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలొచ్చాయి ఉక్రెయిన్ పై తక్షణం దాడి ఆపాలని ప్రపంచ దేశాలు రష్యాను డిమాండ్ చేశాయి ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో రెండు బై మూడో వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదించాయి రష్యాకు వ్యతిరేకంగా నూట నలభై సభ్య దేశాలు అనుకూలంగా ఐదు దేశాలు ఓటు వేశాయి భారత్ సహా ముప్పై ఐదు దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం రష్యా యుద్దం ఆపాలన్న తీర్మానాన్ని ఆమోదించింది అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమాధికారాన్ని సమర్థిస్తూ మాస్కో దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది తీర్మానానికి అమెరికా బ్రిటన్ ఆఫ్ఘనిస్తాన్ కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఐర్లాండ్ సహా నూట నలభై సభ్య దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేశాయి భారత్ సహా మరో ముప్పై ఐదు దేశాలు ఈ ఓటింగ్ ప్రక్రియకు హాజరు కాలేదు రెండు బై మూడవ వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదం పొందినట్లు ఐరాసా జనరల్ అసెంబ్లీ ప్రకటించింది రష్యా తాను అణుదళాలను సిద్ధంగా ఉండాలన్న ప్రకటనను కూడా తీర్మానం వ్యతిరేకించింది ఈ చట్ట విరుద్ధమైన ప్రక్రియలో బెలారస్ ప్రమేయాన్ని ఖండించింది ప్రపంచ భద్రతకు రష్యా కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చింది రాజకీయ చర్చలు శాంతియుత మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని రష్యాను తీర్మానం ద్వారా కోరారు రష్యా దాడిని ఖండించిన ఐరాసాలోని ఉక్రెయిన్ ప్రతినిధి సిర్గ్యూ కార్క్యూవ్ భారత విద్యార్థి చనిపోవడంపై విచారం వెలుబుచ్చారు రష్యా వైఖరిని దుయ్యబట్టారు తాము పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని ఐరాసలోని రష్యా రాయబారి నెబెంజియా పునరుద్ఘాటించారు అరాచక శక్తులు ప్రజల మాటల నిలబడకుండా వారి ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తే ఉక్రెయిన్లో శాంతియుత వాతావరణం సాధ్యమేనని చెప్పారు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఓటింగ్ దూరంగా ఉన్న భారత్ కాల్పుల విరమణకు మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుందని సూచించింది ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన చెందుతోందని వ్యాఖ్యానించింది ఉక్రెయిన్లో మారోమంపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసిసి ప్రాసిక్యూటర్ దర్యాప్తు రెండు వేల ముందు ఉక్రెయిన్లో సాగిన మారడకాండ సహా రష్యా చేస్తోన్న దాడులపై దర్యాప్తు చేయనున్నట్లు ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ తెలిపారు ఐసీసీ సభ్యులైన ముప్పై తొమ్మిది దేశాలు చేసిన విజ్ఞప్తి మేరకు విచారణ జరపనున్నట్లు చెప్పారు రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఉక్రెయిన్ భూభాగంలో మానవత్వంపై జరిగిన దాడులు మారణ హోమాలపై ఈ దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు ఈ మేరకు ఆధారాల సేకరణ ప్రారంభించినట్లు అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ వెల్లడించారు భారతీయులు కార్కివ్ నగరం నుంచి రావడానికి సహాయం చేయాలని ప్రధానమంత్రి మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ను కోరారు ఉక్రెయిన్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నిన్న మరోసారి విదేశాంగ మంత్రి జైశంకర్ మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు అనంతరం పుతిన్ తో ఫోన్లో మాట్లాడిన మోదీ ఉక్రెయిన్లో పరిస్థితిపై సమీక్షించారు యుద్ధం జరుగుతున్న ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తరలించడంపై చర్చించారు కార్కేవ్ నగరంలో భారతీయులు ఎక్కువగా చిక్కుకుపోయారని తెలిపారు ఉద్రిక్త ప్రాంతాల నుంచి వారిని సురక్షితంగా తరలించేందుకు తోడ్పడాలని కోరారు స్పందించిన పుతిన్ భారతీయుల తరలింపున కోసం మానవతా కారిడార్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు ఈ క్రమంలో కార్కివ్లో చిక్కుకున్న భారతీయులు తక్షణమే అందుబాటులో ఉన్న రైలు రోడ్డు మార్గం లేదా కాలినడకన రష్యా సరిహద్దుల్లోని పెసోచిన్ బాబాయి బెజ్లే యుడివ్కా నగరాలకు వెళ్లాలని భారత రాయబార అధికారులు సూచించారు అక్కడి నుంచి వాయుసేన విమానాల ద్వారా స్వదేశానికి తరలిస్తామని తెలిపారు ఉక్రెయిన్లోని కార్కివ్ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది తమ భూభాగం ద్వారా భారతీయులను స్వదేశం పంపేందుకు సిద్ధమని రష్యా తెలిపింది కర్కివ్ నగరం నుంచి భారతీయులు వెళ్లిపోకుండా బలవంతంగా ఉక్రెయిన్ యంత్రాంగం అడ్డుకుంటోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది భారతీయులను ఉక్రెయిన్ సైనికులు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగిస్తున్నట్టు తెలిపింది భారత్లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలీఖా ఈ ఆరోపణలను ఖండించారు రక్తమోడుతూ కూడా ఉక్రెయిన్ విదేశీ పౌరులు దేశం దాటేందుకు సహకరిస్తోందని చెప్పారు తనకు తెలిసి భారతీయులు ఖర్కివ్ నగరాన్ని ఖాళీ చేసి పశ్చిమ సరిహద్దులకు చేరుకున్నట్లు ఆయన చెప్పారు భారత్ సహా విదేశీ విద్యార్థుల కోసం హాట్ లైన్ ఏర్పాటు చేసినట్లు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది ఇదే సమయంలో హంగరీ రొమేనియా స్లోవేకియా పోలాండ్ నుంచి వాయుసేన సహా తొమ్మిది విమానాలు మూడు వేల మంది భారతీయులతో బయలుదేరినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు వాటిలో కొన్ని భారత్ చేరాయి రాత్రి ఒంటి గంట వాయుసేన విమానం ఢిల్లీకి చేరుకుంది చమురు ధరల్లో భారీగా పెరుగుదల ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఉత్పత్తిని పెంచి పరిస్థితిని చక్కదిద్దేందుకు పెట్రోలియం ఉత్పత్తి ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ సిద్దమైంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో చమురు ఉత్పత్తిని రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్లకు పెంచడానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ దాని అనుబంధ దేశాలు అంగీకరించాయి ఈ మేరకు బుధవారం వర్చువల్గా సమావేశమై నిర్ణయం తీసుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఒపెక్ దాని అనుబంధ దేశాలు రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి ప్రతి నెలా ఉత్పత్తిని క్రమంగా తగ్గించాయి ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్గి ఆంక్షలు సడలించిన నేపథ్యంలో డిమాండ్ పెరిగినా ఉత్పత్తి ఆ స్థాయిలో లేకపోవడంతో ఒపెక్ తాజా నిర్ణయం తీసుకుంది బ్యారెల్ చమురు ధర బుధవారం నూట పది డాలర్లకు చేరింది ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు ఇందుకోసం పదిహేను కోట్లతో డీల్ జరిగినట్టు తేలిందని పోలీసులు తేల్చారు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసి రెండు తుపాకులతో పాటు తూటాలు స్వాధీనం చేసుకున్నారు సుపారి హత్యకు పండిన పథకాన్ని గుర్తించి ముందుగానే పోలీసులు బట్టబయలు చేశారు ఈ కేసులో భాజపా నేతలు జితేందర్ రెడ్డి డికే అరుణ అనుచరుల ప్రమేయంపై కూడా లోతుగా ఆరా తీస్తున్నట్టు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు చేసిన కుట్రను పోలీసులు బట్టబయలు చేశారు ఈ కుట్ర పన్నిన ఎనిమిది మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు హత్య కోసం పదిహేను కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు అయితే హైదరాబాద్ లో జరిగిన ఓ హత్యాయత్నం ఘటనతో ఈ కుట్ర వివరాలు బయటపడ్డాయి సుచిత్రా కూడలిలో ఫరూక్ హైదర్ హలీ అనే వ్యక్తులపై ఫిబ్రవరి ఇరవై ఐదున హత్యాయత్నం జరిగింది వీరిద్దరూ ఫిబ్రవరి ఇరవై మూడున సుచిత్ర వద్ద లాడ్జిలో దిగారు ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో టీ తాగేందుకు బయటకు రాగా అక్కడే కాపుగాచిన నాగరాజు యాదయ్య విశ్వనాథ్ మారణాయుధాలతో ఫరూక్ హైదర్ అలీని హత్య చేసేందుకు వెంబడించారు తప్పించుకున్న ఇద్దరు అదే రోజు సాయంత్రం పేట్ బషీర్బాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించారు ఈ క్రమంలో ఫరూక్ హైదర్ అలీ కోసం వెతుకుతున్న యాదయ్య నాగరాజు విశ్వనాథులను పోలీసులు ఇరవై ఆరును అరెస్టు చేసి ఇరవై ఏడున రిమాండ్కు తరలించారు హత్యాయత్నం గురించి నిందితులను ప్రశ్నిస్తున్న క్రమంలో కుట్రకోణం బయటపడింది మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్ర రాజు అమరేందర్ రాజు మధుసూదన్ రాజు మరికొందరితో కలిసి మంత్రి శ్రీనివాసగౌడ్ను హత్య చేయడానికి కుట్ర పనినట్లు పోలీసుల విచారణలో తేలింది ఇందుకోసం రాఘవేంద్ర రాజు ఫరూక్ తో కలిసి పదిహేను కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు అనంతరం హత్యకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకోవాలంటూ మధుసూదన్ రాజు నాగరాజుకు బాధ్యతలు అప్పగించాడు కుట్ర విషయాన్ని ఫరూక్ తన స్నేహితుడు హైదర్ అలీతో చెప్పగా రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని ఫరూక్ తన మిత్రునికి చెప్పాడని వారిద్దరినీ హతమార్చాలని నాగరాజు యాదయ్య విశ్వనాథ్ హత్యకు యత్నించి పోలీసులకు చిక్కారు తమ అనుచరులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలియగానే రాఘవేంద్ర రాజు మున్నూరు రవి మధుసూదన్ రాజు మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నం చేరారు అక్కడి నుంచి దిల్లీకి వెళ్లారు వీరికి దిల్లీలో భాజపా నేత జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా వ్యక్తిగత సహాయకుడు రాజు ఆశ్రయం ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు ఈ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు కూడా చేసి మనకి క్యాబినెట్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారి హత్యకు వీళ్ళందరూ కూడా కుట్ర పడినట్టు మనకి ఇది తెలిసి వస్తా ఉన్నది సో మనకి ఈ డీటెయిల్స్ లోకి వెళ్తే రాఘవేందర్ రాజు ఫరూక్ తోని ఫస్ట్ కాంటాక్ట్ అవుతాడు ఫరూక్ తోని ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి ఫరూక్ కి కొంచెం క్రిమినల్ హిస్టరీ కూడా ఉంటది మినిస్టర్ గారిని హత్య చేయాలని చెప్పి తర్వాత అది నువ్వన్నా చేయి లేకపోతే ఎవరైనా హైర్డ్ అసెస్టెంట్స్ మాకు కాంటాక్ట్ చేయిస్తే వాళ్ళతో చేయిస్తామని చెప్పి ఇదంతా కూడా ఒక కాన్స్పరసీ వీళ్ళు ప్లాన్ చేస్తారు ఎంటైర్ కాన్స్పెరసీకి ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ చెప్తామని మీకు ఇస్తామని వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనము ప్రధానంగా చూస్తే ఎంటైర్ కాన్స్పరసీలో మనకి వీళ్ళందరూ ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఫైవ్ ప్లస్ త్రీ మెంబర్స్ ఒక ఎయిట్ మెంబర్స్ని ని అరెస్ట్ చేసినాం మనం ఈ కాన్స్పరసీ అంతా కూడా రాఘవేందర్ రాజు మున్నూరు రవి అమరేందర్ రాజు మధుసూదన్ రాజు అక్కడ షెల్టర్ ఇచ్చిన వీళ్ళందరూ కూడా ఇంకొక కలిసి ఇదంతా ప్లాన్ ముగ్గురు నిందితుడు రాఘవేంద్ర రాజు మున్నూరు రవి నుంచి రెండు రౌండ్లున్న పిస్టల్ ఆరు రౌండ్లున్న రివాల్వర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఉత్తరప్రదేశ్ లో కొనుగోలు చేసినట్లు తెలిపారు కుట్రకు సంబంధించి జితేందర్ రెడ్డి పాత్ర గురించి నిందితులను కస్టడీకి తీసుకుని లోతుగా విచారిస్తామని సిపి వెల్లడించారు జితేందర్ రెడ్డి గారి పాత్ర ఏదైతే ఉన్నదో అది మేము ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నాము కానీ మనకి ఇక్కడ ఒకటి పక్కాగా వచ్చేది ఏంటంటే జితేందర్ రెడ్డి పిఏ రాజు అండ్ ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో థాపా వీళ్ళు కలిసి అక్కడ ఢిల్లీలోని సౌత్ అవెన్యూలోని షెల్టర్ ఇచ్చినట్టయితే మనకి క్లియర్ గా బాగా తెలిసి ఉన్నది ఇంకెవరెవరు ఉన్నారు దీని వెనకాల ప్రత్యక్షంగా ఎవరెవరు ఉన్నారు ప్రత్య పరోక్షంగా అన్నది కూడా డీటెయిల్స్ మనం మీకు డీకే అరుణ గారి కూడా పేరు ఇట్లాగా వస్తా ఉన్నదని చెప్తా ఉన్నారు అది కూడా ప్రాపర్గా మనము ఇన్వెస్టిగేట్ చేసి దీని వెనకాల ఎవరెవరు ఉన్నది అన్నది కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది మంత్రిని ఎక్కడ ఎలా హతమారుస్తారనే వివరాలు కూడా నిందితులను కస్టడీకి తీసుకుని రాబడతామని పోలీసులు స్పష్టం చేశారు అయితే మంత్రిని ఎందుకు హత్య చేయాలనుకున్నారనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు ఈ కేసులో సాంకేతిక ఆధారాలన్నీ సేకరించినట్లు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని మహబూబ్ నగర్ లో కొద్ది రోజులుగా వ్యక్తుల అదృశ్యాలు అరెస్టులపై కొనసాగుతున్న అనుమానాలకు తెరపడింది కనిపించకుండా పోయిన వ్యక్తుల్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తేలింది మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారని వారిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లుగా సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు మంత్రికి వ్యతిరేకంగా పనిచేసిన వారంతో అపహూరణ గురవుతున్నారనే ఆరోపణ నేపథ్యంలో ఏకంగా మంత్రి హత్యకే కుట్రపునరుని తేలడంతో ఈ వార్త పాలమూరులో సంచలనమైంది మహబూబ్ నగర్కు చెందిన కొందరు వ్యక్తులు అదృశ్యం కావడం సైబరాబాద్ పోలీసులు కొందరిని అరెస్ట్ చేయడం వంటి అంశాలపై కొద్ది రోజులు గసాగిన ఉత్కంఠకు తెరపడింది పట్టణానికి చెందిన నాగరాజు విశ్వనాథ్ యాదయ్యలను గతవారం గుర్తు తెలియని వ్యక్తులు కార్లలో ఎక్కించుకుని వెళ్లారు దీంతో వారు అపహరణకు గురైనట్లుగా వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత వారిని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లుగా వెల్లడించారు దీంతో వారిని తీసుకువెళ్లింది పోలీసులేనని తేలింది వీరితో పాటు రాఘవేందర్ రాజు అమరేందర్ రాజు కూడా కొద్ది రోజులుగా కనిపించకుండా పోయారు మంత్రికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లంతా అదృశ్యం అక్రమ అరెస్టులకు గురవుతున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి వీటన్నింటికీ తెరదించుతూ వారిని తీసుకువెళ్లింది పోలీసు లేనని సీపీ మీడియా సమావేశంతో తేట తెల్లమైంది అరెస్టుల వెనక మంత్రి హత్యకు కుట్రకోణం దాగుందని స్పష్టమైంది మహబూబ్ నగర్ కు చెందిన రాజు అమరేందర్ రాజు మధుసూదన్ రాజు మున్నూరు రవి నాగరాజు యాదయ్య విశ్వనాథ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు వెల్లడించడం పాలమూరు జిల్లాలో సంచలనం రేపుతోంది నిందితులకు ఆశ్రయం ఇచ్చారన్న ఆరోపణలపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపా వ్యక్తిగత సహాయకుడు రాజు ప్రస్తుతం పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు కుట్రకోణంలో హితేందర్ రెడ్డి భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అనుచరుల పాత్ర ఏమైనా ఉందా అనే మీడియా ప్రశ్నలకు పోలీసులు స్పష్టత ఇవ్వలేదు హత్య కుట్రలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు సహకరించారనే అంశం విచారణలోనే తేలుతుందని పోలీసులు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు మహబూబ్ నగర్ లోని జితేందర్ రెడ్డి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు గేటు లోపలికి చొరబడి కారు అద్దాలు ధ్వంసం చేశారు గేటు ముందు టైర్లకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు అందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు సేకరించారు జితేందర్ రెడ్డి అనుచరుడైన సురేందర్ పైన ఆగంతకులు దాడికి పాల్పడ్డారు సమీపంలో ఉన్న అరుణ నివాసం పైన గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగినా ఎలాంటి నష్టం కలగలేదు తొమ్మిదిన్నర పది గంటల మధ్యలో గుర్తు తెలియని పదిహేను మంది ఓ పెట్రోల్ సీసాలతో వచ్చి డోర్లు అవన్నీ లాక్ మేము బయటకు వచ్చేలోపు ఎదురుగా వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా ఓ కట్టెలు తర్వాత ఇటుక పిల్లలు అవన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న కార్ని అద్దాలు వల్లగొట్టడం ఇంటిపైకి విధంగా ఓ టైర్ తీసుకొని వచ్చి పెట్రోల్ సీసాలతో టైర్లు అంటు పెట్టడము మనుషుల మీని దాడి చేయడానికి వస్తే ఇంట్లో మేడ్ ఉంటుంది ఒక పని మనిషి ఆమె కూడా వాళ్ళని భయపడి ఆమె కూడా తప్పించుకొని పోవడం జరిగింది మాకు కూడా చాలా భయం అనిపించింది అంటే నువ్వు ఏమన్నా ఉంటాయంటే రాజకీయంగా ఎదుర్కోరా కానీ ఇట్లా పబ్లిక్ పోయినా ఇంట్లో పోయినా దౌర్జన్యం చేయడం విన్నా ఇవన్నీ పద్ధతి కాదని చెప్తున్నాను నేను దానాడు సురేందర్ రెడ్డి అని చెప్పి నన్ను ఒక దెబ్బ కొట్టారు వాళ్ళు కానీ కొట్టిన వాళ్ళు ఏంటంటే ఐదారు మంది వచ్చిర్రు ఈ టర్నింగ్ దగ్గర మెయిన్ రోడ్ టర్నింగ్ తగిన తర్వాత బండి బండి ఆపిన బండి ఆపి దిగిన బండి బండిని వచ్చి రోడ్ దాని తర్వాత ఇట్లా రెండు మూడు ఒక దెబ్బ ఇదేమో బండి ఇట్లా కొద్దిగా చేసిన తాడు ఇక్కడ బండి దెబ్బ కొట్టేమో కొట్టింది ఇక్కడ అది ఎవరు కొట్టింది అని చెప్పి నేను కూడా ఐదు మీద జైలు అది ఎవరో పదితో ఇంకోటి చేసి తొందర చేయాలని చెప్పి తెలియజేస్తాను కొన్ని రోజులుగా కలకలం రేపిన అదృశ్యాలు అరెస్టుల పర్వం ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు పనిన కుట్ర బయటపడటం పాలమూరులో చర్చనీయాంశంగా మారింది మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యకు కుట్ర పన్నారంటూ మహబూబ్ నగర్ యువకులపై తప్పుడు కేసులు పెట్టారని భాజపా నేతలు డీకే అరుణ జితేందర్ రెడ్డి ఆరోపించారు ఈ కేసు వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఈ విషయంపై కొందరు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారని డీకే అరుణ చెప్పారు ఈ నేపథ్యంలోనే కక్ష మంత్రి వారిని కిడ్నాప్ కూడా చేయించారని అరుణ చెప్పారు సమాచార చట్టం ద్వారా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుల్ని బయటపెట్టిన యువకులపైనే హత్య కేసులు పెట్టారని జితేందర్ రెడ్డి ఆరోపించారు కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయని చెప్పారు తప్పుడు కేసులపై కోర్టును ఆశ్రయిస్తామని అరుణ జితేందర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు అఖిల భారత సర్వీస్ అధికారులు ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి చెందిన అధికారులను ఉద్దేశించి రాజకీయ నేతల విమర్శలు చేయడాన్ని రాష్ట ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది ఒక రాష్ట్రానికి చెందిన కొంతమంది అధికారులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం కక్షపూరితమని సంఘం ఆక్షేపించింది అధికారులు తమ విధులు సరిగ్గా నిర్వహించకుండా జోక్యం చేసుకోవడమేనని ప్రచారం కోసం అనవసరంగా అధికారులపై ప్రకటనలు ప్రతికూల ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది భవిష్యత్తులో అధికారులపై దురుద్దేశంతో కూడిన ప్రకటనలు చేయవద్దని రాజకీయ నేతలను కోరుతూ ఐఏఎస్ అధికారుల సంఘం తీర్మానించింది ఎస్ఆర్ఎస్పి కాలువ వాళ్ల అక్రమాలకు అడ్డగా మారింది కాలువ కోసం తవ్విన మట్టిని స్థిరాస్తి వ్యాపారుల అభివృద్ధి కోసం తరలిస్తున్నారు మొరం తరలింపుపై స్థానికులు రైతులు ఆందోళన చేపట్టినా ఫలితం లేకుండా పోయింది వరంగల్ జిల్లా గీసుకొండ సంగం మండలాల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ వెంటే మొరం దందా కొనసాగుతోంది ఈ ప్రాంతంలో కాలువను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తవ్వారు గీసుకొండ సంఘ్యం మండలాల్లో కాలువలోతు చాలా ఎక్కువగా ఉండటంతో ఇక్కడ భూసేకరణ భారీగా జరిగింది తవ్విన మట్టిని కాలువకు ఇరువైపులా సేకరించిన భూమిలో వేయడంతో అవి గుట్టలను తలపించేలా నిల్వలు ఉన్నాయి ప్రజా ప్రజాప్రయోగమైన పనులు చేపట్టేందుకు మట్టిని తీసుకెళ్లాలంటే మొదట ఎస్ఆర్ఎస్పి అధికారుల అనుమతితో పాటు గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి దీన్నే అదునుగా చూసుకుని అక్రమార్కులు పేరుకు వంద ట్రిప్పుల అనుమతి పొంది వేల ట్రిప్పులు తరలిస్తూ కాలువ భవిష్యత్తును ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తూ మొరం తరలింపును స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోతోంది రియల్ వ్యాపారులు కాంట్రాక్టర్లు వాళ్ళ వీళ్ళంతా అన్యక్రాంతం చేసి ఇది మొత్తం ఎత్తుకెళ్లడం ఎవరైనా అడిగినా గానీ పర్మిషన్ ఉన్న చెప్పి ఒక యాభై వంద ట్రిప్పుల పర్మిషన్ చూపెట్టి ఐదు వేల పదివేల ట్రిప్పులు కొట్టుకోవడం ఇక ఇది ఇలా దందా కొనసాగుతుంది కలెక్టర్ గారైనా ప్రత్యేక చొరవ తీసుకొని మరి ఇప్పటి ఉన్న ఇప్పటి నుంచైనా కానీ దీన్ని అరికట్టి ఇది మూల అన్యక్రమం కాకుండా కాపాడాలని కోరుకుంటున్నాం. కాలువ వెంట ఉన్న మట్టిని తవితే బలహీనపడి గండిపడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాత్రివేళ యథేచ్ఛగా సాగుతున్న దందాపై ప్రశ్నించినా ఎవ్వరూ చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా పెద్ద మొత్తంలో మరమనేది తలనించుకున జరుగుతా ఉన్నది. అదెవరు అంటే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తరలిస్తున్నారు ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి ఆపినప్పుడు కూడా వాళ్ళు ఎవరి పేరు చెప్పి అంటే ఎమ్మెల్యే గారు చల్లా ధర్మారెడ్డి గారి తమ్ముడు చల్ల రఘతి రెడ్డి గారు తరలిస్తున్నారు వాళ్ళే డీసీఎంలు ఇవన్నీ అని కూడా చెప్పడం జరిగింది అక్కడ చూస్తే వాటికి నెంబర్లు కూడా లేని టిప్పర్లు తిరుగుతున్నప్పుడు మేము కూడా అక్కడికి పోలీస్ వాళ్ళకు కాంప్లైంట్ ఇచ్చాం అధికారులకు కాంప్లైంట్ ఇచ్చాం అయినా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు చాలాసార్లు కలెక్టర్ గారికి కూడా కాంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అధికారులు ఉంటారో పోలీస్ శాఖ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరికీ కూడా మేము తెలియపరచడం కూడా జరిగింది మనం అక్రమంగా తలటిస్తున్నారని చెప్తే కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు అధికారులు అయితే ఎప్పుడైతే ముందుకొచ్చి చర్యలు తీసుకుంటారో అప్పుడే ఇక్కడ తీసుకొండ మండలంలో న్యాయం అనేది జరుగుతుంది గతంలో కాలువకు ఇరువైపులా మొక్కలు నాటి హద్దులు పెట్టుకొని కాపాడాలని అధికారులు నిర్ణయించారు కానీ ఒకటి రెండు చోట్ల మొక్కలు పెట్టిన వాటిని సంరక్షించకపోవడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది జేఈఈ మెయిన్ కారణంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేశారు ఏప్రిల్ ఇరవైన ప్రారంభం కావాల్సిన పరీక్షలు ఇరవై రెండవ తేదీ నుంచి మొదలు పెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే పదకొండు వరకు జరగనున్నాయి రెండవ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే పన్నెండు వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ జలీల్ వెల్లడించారు ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏ నిర్ణయించడంతో ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారతీయ వైద్య ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయుష్ గ్రామ కార్యక్రమాన్ని ఇవాటి నుంచి ప్రారంభిస్తోంది యాభై మందితో కూడిన ఒక్కో ఆయుష్ వైద్య బృందం గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి పల్లెలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తుంది ఇందుకోసం తొలి విడతగా ప్రభుత్వం పది గ్రామాలను ఎంపిక చేసింది ఆయా గ్రామాల్లో ఏడాది పొడవునా పదిసార్లు వైద్య బృందాలు పర్యటించి సర్వే నిర్వహిస్తాయి పర్యటనకు వెళ్లిన ప్రతిసారి మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు అందరికీ ఆరోగ్యమనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ గ్రామను విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఆయుర్వేద హోమియో యోగా యునానీ ప్రకృతి వైద్య విధానాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది ఉత్తరప్రదేశ్లో ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది గోరఖ్పూర్ సహా పది జిల్లాల పరిధిలోని యాభై ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి యాభై ఏడు స్థానాల్లో ఆరు వందల ఆరు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది ఈ విడతలో రెండు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కన్యానగర్ క్షేత్రంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు యూపీ ఎన్నికల్లో ఎనభై శాతానికి పైగా సీట్లు గెలుస్తామని యోగి ధీమా వ్యక్తం చేశారు అంతకుముందు గోరఖ్నాథ్ ఆలయంలో పూజలు నిర్వహించారు తమ్ కుహి రాజస్థానం నుంచి యూపీ పీసీసీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లు పోటీ చేస్తున్నారు ఇటీవల భాజపాను వీడి సమాజ్వాదిలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్ నగర్లో పోటీలో ఉన్నారు ఉత్తరప్రదేశ్లో చివరి విడత పోలింగ్ మార్చి ఏడున జరగనుండగా పదిన ఫలితాలు వెలువడనున్నాయి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున బంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచారం చేయనున్నారు దీనికోసం రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో అఖిలేష్ తో కలిసి మమత ఇవాళ ర్యాలీ నిర్వహించనున్నట్లు తృణమూల వర్గాలు వెల్లడించాయి అనంతరం రేపు సాయంత్రం తిరిగి కోల్కతా చేరుకుంటారని తెలిపారు ఎస్పీ తరపున ప్రచారం చేయడంతో పాటు విశ్వనాథ్ మందిర్ ఘాట్ సందర్శించి అక్కడ జ్యోతి వెలిగించనున్నట్లు మమత పేర్కొన్నారు వారణాసి ర్యాలీలో అఖిలేష్ మమతలతో పాటు ఆరళ్లీ అధినేత జయంతి చౌదరి పాల్గొననున్నట్టు తెలిసింది గత నెల ఏడు ఎనిమిది తేదీల్లో యూపీలో పర్యటించిన మమత బంగాల్లో తృణమూల్ మాదిరే యూపీలో అఖిలేష్ కూడా భాజపాపై విజయం సాధిస్తారని జోసిన్ చెప్పారు పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జయభేరి మోగించింది బంగాల్ శాసనసభ ఎన్నికలు జరిగిన పది నెలల తర్వాత నిర్వహించిన ఈ ఎన్నికల్లో మొత్తం నూట ఎనిమిది మున్సిపాలిటీల్లో నూట రెండు స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది ప్రధాన ప్రతిపక్షం భాజపా కాంగ్రెస్ ఒక్కచోట కూడా గెలవలేదు భాజపా నేత సువేంద్ర అధికారి కంచుకోట కంతి మున్సిపాలిటీలో సైతం టీఎంసీ విజయ ఢంకా మోగించింది ఇరవై ఏడు మున్సిపాలిటీల్లో ప్రతిపక్షాలకు ఒక్క వార్డు కూడా దక్కలేదు డార్జిలింగ్ మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటైన హమ్రే పార్టీ గెలుపొందగా తహీర్పూర్ను సిపిఐఎం కైవసం చేసుకుంది మరో నాలుగు స్థానాల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది మున్సిపల్ ఎన్నికల్లో విజయం పట్ల తృణమూల్ అధినేత్రి బంగాల్ సీఎం మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు కోవిడ్ కారణంగా భద్రాచలంలో రెండేళ్లుగా నిరాడంబరంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం ఈ ఏడాది వైభవంగా భక్తుల సమక్షంలో జరగనుంది ఏప్రిల్ పది శ్రీరామనవమి రోజు జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఇవాళ నుంచే ఆన్లైన్లో టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు ఏప్రిల్ పదకొండున జరగనున్న పట్టాభిషేకం ఉత్సవానికి కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు